పని పాట లేకపోయినా ఎంత స్టైల్గా ఉంటాడు మా వాడు. హలో బాబు. బాబు కదండి బాలు. బాయ్ పేరెంట్స్. బాయ్ మామ్. ఈడు బాగు పడతాడంటావా? నన్ను ఉద్యోగం చేయమన్నట్టు సుధా. ఈ మధ్య పెద్దోళ్ళందరూ బాగా లేజీ అయిపోయారు మామ. కోరికలు చెప్పుకోవాలి గానీ నువ్వు వింటావు ఇంద్రా? రిప్లై ఏమని ఇస్తాడేమో అని. నెంబర్ తీసుకురా, ఇంటికి వెళ్ళి వీడియో కాల్ చేద్దువా. మేడం మీరు సింగిలే కదండి? ఏ ఎవరైనా పరిచయం చేస్తావా? ప్లగ్లో ఏలైనా పెడతాను గానీ అట్లాంటి యాదో పనులు మాత్రం చేయనండి. అయ్యా బాలకోటయ్య, నిన్ను జాగ్రత్తగా చెంటి పిల్లవాడిలాగా ఎత్తుకొని తిరగలేమో. ఎత్తుకోలేనుగా, తిప్పుకుంటాలే. నేను పెంచుకోవాలనుంది, దా మా ఇంటికి వచ్చే. సర్లేండి, మీ కంఫర్ట్. నాదే ముందులే, నీ కంఫర్ట్గానే ఉందా? రాముడు లంక మీద పడింది ఇన్నుంటా, అదే పత్తలకాయలోడు అయోధ్య మీద పడితే ఎట్టా ఉంటాదో నేను చూపిస్తా. చిత్ర, కొన్ని విషయాలు తెలిసినా తెలియనట్టే ఉండాలి. నా పెద్ద కొడుకు వైద్యం చేయాలంటే డాక్టర్ అనే పదవి అవసరం. అదే నా చిన్న కొడుకు న్యాయం చేయాలంటే ఏదో తోడికి సమస్య ఉంటే చాలు. నేను అయోధ్యలో ఉండే రాముడిని కాదప్ప, ఆ రావణుడు కొలిచే రుద్రకాళేశ్వరుడిని తలలు కోసి సేతికిస్తున్నా. ఎలా